టు వీనా న్యూస్ నా పేరు మమత ఈరోజు మనం ఒక స్పెషల్ పర్సన్తో ఇంటర్వ్యూలో ఉన్నాం జాతీయ అధ్యక్షులు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదిబ్బ తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ అమరవేణి నర్సగౌడ్ గారితో ఉన్నాం మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం వీనా న్యూస్ ముందుగా వీనా న్యూస్కు పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్ మీ పరిచయం చెప్పండి సార్ ముందుగా నా పేరు అమరవేణి గౌడ్ నేను మా ఓన్ ప్రాపర్ వచ్చి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి కడెం మండల ప్రాజెక్ట్ ఉంది కదా మేడం ఆ కడం మండలం నుంచి లోనికి ఒక మూడు కిలోమీటర్ల ఫారెస్ట్లో ఉన్నటువంటి ధర్మాజ్పేట గ్రామంలో పుట్టడం జరిగింది అక్కడ నుండి మా గ్రామంలో అప్పుడు ఫోర్త్ క్లాస్ వరకే స్టడీ ఉండడం జరిగింది పై చదువుల కొరకు ఐదో తరగతి ఫిఫ్త్ క్లాస్ నుంచి కానాపూర్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి అక్కడికి బీసీ హాస్టల్లో చదువుకోవడానికి ఫిఫ్త్ క్లాస్కు వచ్చి అటు ఫిఫ్త్ క్లాస్ నుండే నా చిన్నతనం నుండే చదువుకుంటూ ముందుగా పాన్ షాప్ మొదలు పెట్టినాం మేము నలుగురం ఫోర్ మెంబర్స్ బ్రదర్స్ నేను థర్డ్ ఇద్దరు అన్నయ్యలు ఒక తమ్ముడు ఇద్దరు అక్కయ్యలు వాళ్ళు వాళ్ళు పెద్ద అన్నయ్య ఫార్మరు ఇంటి దగ్గర వ్యవసాయం చూసుకుంటారు రెండు అన్నయ్య కాంట్రాక్టు తర్వాత జేసీబీ అది ఉంది డీలర్ రేషన్ డీలర్ తమ్ముడు బీజేపీలో లీడర్గా చేస్తుంటాం బీజేపీ మండల ప్రెసిడెంట్గా అట్లా చేస్తుంటాం అక్కడ నుంచి ఇటు చదువుకుంటూనే మేము సొంతంగా చదువుతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు పాన్ షాప్ తర్వాత సైకిల్ ట్యాక్స్ తర్వాత జనరల్ స్టోర్ తర్వాత ఎస్టీడీ తర్వాత వాహనాలు కొనుక్కొని వాహనాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అట్లా చేస్తూనే హాస్టల్ చదువులు ఉండగానే అట్లా ప్రజా ఉద్యమాల్లో అంటే విద్యార్థి నాయకునిగా ఎదిగి విద్యార్థి ఒక ఉద్యమ సంస్థల విద్యార్థి నాయకుడు మొట్టమొదటిసారి కానాపూర్ టౌన్ కానాపూర్ టౌన్ అధ్యక్షునిగా ఆ తర్వాత జిల్లా కౌంట్ మెంబర్గా అట్లా ఉద్యమాల్లో ముందుకెళ్లడం జరిగింది మేడం మా కుటుంబ నేపథ్యం మా డాడీకి నలుగురం ఫస్ట్ పెద్ద అక్కయ్య తర్వాత రెండు అన్నయ్య తర్వాత అక్కయ్య తర్వాత నాకన్నా పెద్ద అన్నయ్య నేను తర్వాత తమ్ముడు ఒకడు నా నలుగురు అన్నదమ్ములం ఇద్దరు తెలంగాణ ఉద్యమంలో అంటే మేము విద్యార్థి ఉద్యమ నాయకులు ఉన్నప్పుడే పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు నుండే ఉద్యమాల్లో ఉన్నటువంటి మేము తొంభై ఆరులో తెలంగాణ జనసభ వస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు టిఎస్ఎఫ్ తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్లో టెన్త్ క్లాస్ నుంచే మేము ఉద్యమాలు ఉండడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ జనసభ తర్వాత తెలంగాణ మహాసభ ఏర్పడినటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం వస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ మహాసభలో ఉన్నాం తర్వాత తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఒక ప్రజా ఉద్యమకారులందరూ కలిసి మేధావులందరూ ఏర్పాటు చేసినటువంటి ఉద్యమ సంస్థలు నేను రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉంటూ పోరాటం నిర్వహించడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ప్రజా ఫ్రంట్కు జిల్లా ఇన్ఛార్జిగా రాష్ట్ర కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినాము చాలాసార్లు పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే మేము అప్పటికి ఇంకా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఈ రాజకీయ పార్టీలు ఇంకా రాలేదు అప్పుడు ఉద్యమాలలో జైలుకు తీసుకెళ్లి మూడు రోజులు నిర్మల్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించినటువంటి సందర్భం ఉంది తెలంగాణ ఉద్యమంలో ఈ దేశంలో మొట్టమొదటిసారి పాపన్న గౌడ్ విగ్రహాన్ని తెలంగాణ అమరవీరుల విగ్రహం స్థూపాన్ని భీమ్ విగ్రహాన్ని రామ్జిగోడ్ విగ్రహాన్ని అట్లాగే చాకలైలమ్మ విగ్రహం ఇవన్నీ కూడా నా సొంత డబ్బులతోటి నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒక అమరవీరుల చౌక ఏర్పాటు చేసి ఆ చౌకలో ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు గతంలో ఆ తెలంగాణ ఉద్యమ నాయకులు అన్నటువంటి స్వామి గౌడ్ ఆ తర్వాత ఆ ప్రజా గాయకులు అయినటువంటి గద్దర్ వీళ్ళందరూ పిలిసి పదివేల మంది తోటి ఒక పెద్ద ఎత్తున ర్యాలీ అప్పుడు తెలంగాణ రైతాంగ సంతి ఇట్లా ప్రజా ఉద్యమాలలో మేము చాలా ఉద్యమాల్లో ఇక్కడ తెలంగాణ కాని పెట్టి లక్షలాది వేలాది మంది తరలిస్తే అరెస్ట్ చేసి జైలు చేసిన సందర్భం హైదరాబాద్ లో చాలా కార్యక్రమాలు అంటే తెలంగాణ ఉద్యమంలో మేము నైన్టీ సెవెన్ నుండి తెలంగాణ వచ్చే వరకు కూడా ఉద్యమాన్ని మిలిటెన్స్ స్ట్రగుల్ చేసినాం చాలా సార్లు జైలుకి వెళ్ళినాం నిర్బంధాలు స్టేషన్లు కేసులు ఆ ఉద్యమాల్లో ఉన్నాం కానీ ఏ రాజకీయ పార్టీకి సైడ్ వెళ్ళలేదు మేడం మేము మొదటి నుండి కూడా ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేము తెలంగాణ ఎప్పుడైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశంలో ఏ దేశంలో లేని కుల వ్యవస్థ ఈ భారతదేశంలో ఉంది అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎండింగ్లో తొంభై ఏడు సంవత్సరంలో ఈ ఈ రాష్ట్రంలో అన్ని కుల సంఘాలు వచ్చినాయి మేడం మాదిగ చాలా చాలామందికి ఇప్పుడు ఇవన్నీ మో దెబ్బ ఇవంటే చాలామందికి తెలియదు మాదిగ దండోరా అని చెప్పి మాదిగ హక్కుల పోరాట సమితి ఎరకలక్కుల పోరాట సమితి ఎరకల కుర్రు చాకలక్కుల పోరాట సమితి చాకరే దెబ్బ గౌడజన అక్కుల పోరాట సమితి దెబ్బ ఇట్లా పూసల కేక ఇట్లా వస్తున్నటువంటి సందర్భంలోనే మరి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న సందర్భంలోనే ఈ జన హక్కుల పోరాట సమితి దెబ్బ రావడం జరిగింది అప్పటి నుండి కూడా ప్రజా ఉద్యమాల్లో పనిచేసినాం నేను ఒక పత్రికకు ఒక దశల తెలంగాణ కార్మిక మాసపత్రిక ఎడిటర్ ఎడిటర్గా చేయడం జరిగింది అట్లాగే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షునిగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్మికులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షునిగా రామోజీ ఫిలిం సిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైఖ్య టీఏకేస్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కార్మిక వర్గం కొరకు పోరాటం చేసి చాలా నిర్బంధాలు కేసులు ఇవన్నీ కూడా కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు చేయడం జరిగింది మోకు దెబ్బ అనేది ఇప్పుడు చెప్పినట్టుగానే మోకు అంటే మన మా మన గౌడ కులానికి సంబంధించినటువంటి చెట్టు ఎక్కేటటువంటి ఒక పరికరం ఇది మా గౌడ కులస్తులే స్వయంగా వాళ్ళు ఆ తాటి ఆ నారతోటి తయారు చేసుకొని ఎక్కేటటువంటి దాన్ని మోకు అనడం జరుగుతుంది ఆ మోకు దెబ్బ అంటే ఆ అప్పుడు మా రోజు వీరన్నని ఒక ఉద్యమ నాయకుడు మేము అప్పుడు విద్యార్థి సంఘంలో ఉన్నాం కనుక ఆ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో గౌడ జన హక్కుల పోరాట సమితి దెబ్బ అంటే ఈ కులార సంబంధించి చెట్టు ఎక్కుతున్నటువంటి సందర్భంలో టప్ టప్ అని సౌండ్ వస్తుంటుంది నేను కూడా ఎక్కుతాను చెట్లు ఆ వస్తున్నటువంటి సందర్భంలో దెబ్బ అంటే ఈ గౌడ కులస్తుల దెబ్బ అనేది ఒక కాన్సెప్ట్ గా తొంభై ఏడులో పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ దెబ్బ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏజెన్సీ గౌడ గీత కార్మికుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది సార్ మరి మేడం ఏజెన్సీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ ఉన్నటువంటి గౌడ కులస్తులు మొదటి నుండి కూడా మరి ఈ గీతా కార్మికులకు లైసెన్స్లు ఉండే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ఒక ఏజెన్సీకి సంబంధించిన ఒక ప్రజాప్రతి చెందలింగయ్య అని చెప్పి ఖమ్మం జిల్లా ఒక ప్రజాప్రతినిధి ఉన్నటువంటి తను కొన్ని అనివార్య కారణాలు అక్కడ ఉన్న చిన్న డిస్మ్యూట్ తోటి ఒకటి హైకోర్టులో కేసు వేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ కార్మికులకు వాళ్ళకు ఉన్నటువంటి నూట మూడు సొసైటీలను రద్దు చేయడం జరిగింది వాస్తవానికి మన ఏదైతే రాజ్యాంగంలో పంతొమ్మిది వందల యాభై అమెండ్మెంట్స్ కానీ యాభై ఆరులో కానీ తర్వాత డెబ్బై తర్వాత కానీ ఫైనల్గా నిన్న కాక మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విభజన జరుగుతున్న సందర్భంలో పార్లమెంటులో పార్లమెంటు చట్టంలో ఏజెన్సీలో ఉన్నటువంటి గౌడ కులస్తులందరూ కూడా వీళ్ళు ఎస్టీలే వీళ్ళకి ఎస్టీలకు సంబంధించినటువంటి ఏవైతే విధానాలు వర్తిస్తాయో అట్లా వర్తించాలని స్పష్టంగా రాజ్యాంగంలో లిఖిత పూర్వకంగా విభజన చట్టంలో కూడా ఉంది కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు వీళ్లకు ఎలాంటి హక్కు లేవని చెప్పి వాళ్ళ వృత్తిని పూర్తిగా బంద్ చేసి వాళ్ళకు లైసెన్సులు లేకుండా చేసి వాళ్ళ వృత్తిని చేసుకోకుండా చేసి ఇలా వేలాది మంది ఏజెన్సీ గీతా కార్మికులు రోడ్డునబడి వృత్తి లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం ఉంది కనుక ఏదైతే మేము వన్ ఆఫ్ సెవెన్ చట్టాన్ని సవరించమని చెప్పట్లేదు ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈ రాజ్యాంగంలో లిఖిత పూర్వకంగా రాచున్నటువంటి మా ఏజెన్సీ గౌడ కులస్తులు ఎస్టీలేనని చెప్పి మరి రాజ్యాంగం గుర్తించి మరి రాజ్యాంగమే విభజన చట్టంలో గుర్తించినప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా ఏజెన్సీలో లైసెన్స్ లేవు కనుక తక్షణమే ఏజెన్సీలో ఉన్నటువంటి గీతా కార్మికుల లైసెన్సులు వెంటనే పునరుద్ధరించాలి వాళ్ళని ఎస్టీలుగా గుర్తించాలి అంటే పార్లమెంటు రాజ్యాంగం పార్లమెంటులో రచించుకున్నటువంటి రాసుకున్నటువంటి విధానాన్ని మరి తెలంగాణలో ఉన్నటువంటి అధికారులు మరి ఆమోదించకపోవడం అనేది ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి ఇంకోటి ఉండదు కనుక తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ఉన్నటువంటి అధికారులందరూ కూడా వెంటనే ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి గౌడ కులస్తులందరూ కూడా ఎస్ట్రీలుగా గుర్తిస్తూ మరి సర్టిఫికేట్లు జారీ చేసి గతంలో ఉన్న లైసెన్స్ మొత్తం కూడా రిన్యువల్ చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి మోగ్దెబ్బ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఇప్పుడు పాపన్న గుట్టలో ఉన్న వారిని రక్షించడంలో మీ కీలక పాత్ర ఏంటి సార్ అసలు సర్దార్ సర్వాయి పాపన్న దాదాపు మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే ఒక బడుగు బలైన వర్గాల్ని కనీసం చదువురానటువంటి ఒక వ్యక్తి చిన్నతనంలో తండ్రి చనిపోవడం వల్ల ఒక పశువుల కాపర ఉన్నటువంటి వ్యక్తి కొంత యుక్త వయస్సు రాగానే తాడు చెట్లు వ్యక్తి అప్పుడు ఉన్నటువంటి ముస్లిం పాలకులు మొగలాయి పాలకులు అక్కడున్న వాళ్ళ సైన్యం వస్తుపోతూ గుర్రాల మీద పోతున్న సందర్భంలో కళ్ళు తీసుకొని తాగి డబ్బులు ఇవ్వకుండా బెదిరించడం వల్ల ఈయన ముందే ఒక కాన్సెప్ట్ తోటి ఉన్నటువంటి వ్యక్తి ఏంది అసలు మేము కష్టపడితే ఈ అక్కడ మేము ఇంత పెద్ద చెట్టును ఎక్కి దిగి ఎక్కడ ప్రమాదం ధర చనిపోతున్నటువంటి మేము ఈ రాజ్యానికి ప్రభుత్వానికి పనులు ఎందుకు కట్టాలి ఈ ప్రభుత్వం పన్నులు కట్టాలి మాకేం సాకారం చేయట్లేదు కదా నిజమే మాకు ఒక తాడెక్కడానికి ఒక మూకు లాంటిది కానీ లేదా కనీసం కళ్ళు వంచుకోవడానికి కుండలు కానీ కనీసం కళ్ళు గీయడానికి ఈ కత్తులు కానీ ఇవ్వట్లేదు కదా ఎందుకు మేము పన్నులు కట్టాలని చెప్పి ఆలోచనలు పడ్డటువంటి తను ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే ఈ పన్నుల విధానం రద్దు కావాల్సిందే అని చెప్పి పోరాడి మామూలు పన్నెండు మంది ఎస్సీ ఎస్టీ కుమ్మరి కమ్మరి ఈ దూదేక్ల వీళ్ళందరూ కొంతమంది పన్నెండు మందితోటి సైన్యాన్ని తయారు చేసుకున్నటువంటి పాపన్న పన్నెండు వేల సైన్యాన్నిగా ఏర్పడి మొట్టమొదటిసారి తన మరదలను ఒక వెల్మ ద్వారా వెంకట్రావు అనేటటువంటి తీసుకువెళ్ళి నిర్బంధిస్తే ఏని వీడు పాపడ సంఘం చూద్దామని చెప్పి నిర్బంధిస్తే మొట్టమొదటి దాడి మొదలుపెట్టి దాదాపు ముప్పై కోటలు కొల్లగొట్టినటువంటి ఒక మహానేత అసలు ఈ దేశంలో ఏ ఇజం లేకముందు ఒక అంబేడ్కర్ ఇజం లేదా ఇంకో ఇజమన లేకముందే బడుగు బలైన వర్గాలకు దళిత బహుజనులకు రాజ్యాధికారాన్ని సూచించినటువంటి సాధించుకోవచ్చు అన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై ఐదు శాతం పైన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజ్యాధికారాన్ని ఎట్లా సాధించుకోవాలని చెప్పి మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే ఒక తోవ చూపించినటువంటి ఒక మానీని చరిత్ర మొత్తం కూడా ఈ ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులైనటువంటి సీమాంధ్ర పాలకులు మొత్తం ఈ బడుగు బలైన వర్గాల నాయకుల చరిత్ర మొత్తం కొమరం భీమ అయితేనేమి చాకల్యం అయితేనేమి ఇక్కడ నుండి రామ్జిగోండ అయితేనేమి మా నిర్మల్ ఈరోజు నా నిర్మల్ కేంద్రం మా నిర్మల్లో వేలాది మంది ఆదివాసులు ఒకేసారి ఉరిదీస్తున్నటువంటి వెయ్యుడల మర్రి అని ఉంటుంది అక్కడ మేమే ఒక స్థూపాన్ని విగ్రహాన్ని కట్టడం జరిగింది ఆ మానీని విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది అంటే ఇలాంటి మహనీయుల చరిత్రనుగినా ఈ ప్రజలకు రాబోయే తరానికి యువతకు తెలిస్తే రేపు తిరుగుబాటు చేస్తే ఈ దేశంలో పిడికడి మంది ఉన్నటువంటి పెట్టుబడిదారులు కానీ అగ్ర కులాలు కానీ మాకు రాజ్యాధికారం రాదు కనుక ఈ కులానికి కులానికి కంచం పొత్తు లేకుండా చేసి వాళ్ళ చరిత్ర మొత్తం కనమరే విధంగా చేసినటువంటి పాలకులు ఆయన చరిత్రను ఆయన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సర్వైపేట పక్కన కొమ్ముగుట్టలు అంటారు ఆ వాటిని ఐదు వేల ఎకరాలకు సంబంధించిన గుట్టలు అక్కడ ఉన్నాయి దానికి ఏదైతే క్వారీ అనుమతులు తీసుకొని సంవత్సరాల తరబడి దాన్ని మొత్తం ధ్వంసం చేద్దామని ప్రయత్నం చేస్తే ఆ ఐదు వేల ఎకరాల గుట్టల పక్కనే ఆ రోజులే సర్వై పాపన్న ఈ రైతుల కొరకు నలభై కట్టు చెరువులు నిర్మించడం జరిగింది ఆ నలభై కట్టుకు ఏదైతే ఈ గుట్టలు ఉన్నాయో పెద్ద ఎత్తున ఉన్నట్టు ఫారెస్ట్ నుంచి వస్తున్న నీళ్ళు మొత్తం కూడా ఒక చెరువు నుంచి ఒక చెరుకు ఒక చెర్ర నుంచి ఒక చెరుకు వచ్చి ఆ ప్రాంతం మొత్తం కూడా పంటలు వండి సస్యశామలం కావడం కొరకు చేసిన ఆ గుట్టలను ధ్వంసం చేస్తే క్వారీలకు అనుమతిస్తే ఆ నలభై చెరువులు మొత్తం కూడా ద్వసమై ఆ ప్రాంతం మొత్తం కూడా నీళ్లు లేనటువంటి ఎడారిగా మాడే ప్రమాదం ఉందని చెప్పి మొదటిగా అంతకుముందు చాలామంది మేధావులు ప్రజా నాయకులు మేధావులు ప్రజా సంఘాలు పర్యావర పర్యాణ పర్యాటక వేత్తలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కానీ సాధ్యం కాలే ఈ విషయం మా దృష్టికి వచ్చిన తర్వాత మేము ముందుగా ఆ చుట్టుపక్కల సైదాపూర్ మండలంలో రైతాంగం మొత్తం కూడా అక్కడ గౌడ గౌడగీత కార్మికులు అందరూ కూడా కలవడం జరిగింది కలిసి ఒక కార్యాచరణ బద్దంగా ఫస్ట్ సైదాపూర్ మండలంలో ఒక ధర్నా పెట్టినాం తర్వాత ఉస్నాబాద్ సంబంధించిన అక్కడ ఒక ధర్నా పెట్టినాం తర్వాత అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఇప్పుడు ఎక్సైజ్ కమిషనర్ ఉన్నారు కలెక్టర్ గారు వినదపత్రం ఇచ్చి హైదరాబాద్లో అన్ని రాజకీయ పార్టీలు తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ అన్ని సంఘాలతోటి దళిత బహుజన గిరిజన సంఘాలు అన్నిటి పిలిచి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పెద్ద ఎత్తున మరి మీటింగ్ పెట్టి గవర్నమెంట్ ఒకటే విజ్ఞప్తి చేసినాం ఈ సర్వాయి పాపన గుట్టలిగిన రక్షించకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి వేలాది మందిని జనాన్ని మొత్తం తీసుకెళ్లి ఆ పాపన గుట్టలు మా మా ఇదే కండవ జెండలతోటి పాపన గుట్టలు ముట్టడి చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి గవర్నర్లు పెద్దలు ఎక్సైజ్ శాఖ మంత్రి వల్ల ఒక ఉద్యమాలు వచ్చిన నాయకుడు మాకు ఒక వ్యక్తి ద్వారా ఏంది మీ ప్రాబ్లం ఏంది ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది కానీ చెప్పి మమ్మల్ని ఒక మన గౌడమిత్రులతోటే చర్చించడం జరిగింది నాలుగు గంటలు చర్చ జరిగింది తను లేడు ఏంటి మీరు ఏదున్న గవర్నమెంట్కి ఇట్లా జరుగుతుందంటే మా అభిప్రాయం ఏం లేదు ఈ పాపన్న గుట్టలు ఒక పోరాట మహనీయుని చరిత్ర మొత్తం కూడా క్వారీలకు అనుమతులు ఇచ్చారు వాళ్ళు పనులు ప్రారంభం చేస్తారు అక్కడ మన పాపన్న విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది కనుక దీన్ని రక్షించాలన్న తర్వాత ఇది పెద్ద సమస్య కాదని చెప్పి మమ్మల్ని మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్లి అంటే ధర్నా చేసిన తీసుకెళ్లిన తర్వాత గవర్నమెంట్ స్పందించి ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులకు స్పష్టంగా ఆదేశం ఇవ్వడం వల్ల ఒక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగుల మేధావుల నాయకుడు ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడు మా పోరాటం ఒక అయితే అక్కడ ఆ యక్ష శాఖ మంత్రిగా ఉన్నటువంటి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడు మేము కలిసిన రెండు రోజుల కంటే నలభై ఎనిమిది గంటలు నిజంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి మేము రుణపడి ఉన్నాం నలభై ఎనిమిది గంటల్లోపే మాకు జీవో ఇస్తూ ఆ జీవోలో మా మోకు దెబ్బ పేరును కూడా అంటే ఎప్పుడు చరిత్రలో చూడలే ఇట్లా జీవోల్నే మోగదెబ్బ పేరు యాడు చేస్తూ ఇక సర్వయ పాపన్న గుట్టలు ఇక జీవితంలో ఎప్పుడు కూడా చరిత్రలో వాటిని ముట్టడానికి వీల్లేదు నేను పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న అతి త్వరలోనే పర్యాటక శాఖ నిధులు కూడా కేటాయించి అభివృద్ధి చేస్తామని చెప్పి స్పష్టంగా జీవో ఇచ్చి ఆ పాపన్న గుట్టలు కాపాడడానికి మా పోరాటం ముఖ్యత అయితే శ్రీనివాస్ గౌడ్ అనేటువంటి ఒక ఉద్యమ నాయకుడు అభివృద్ధి అనుకుంటున్నారు ఇప్పుడు పర్యాటక క్రింద మా మా అభిప్రాయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం సర్వాయి పాప అన్న ఒక మామూలు స్థాయి నుంచి వచ్చిన ఒక నాయకుడిని ఒక గోల్కొండ కిల్లను పరిపాలించినటువంటి ఒక మహానాయకుడు దాదాపు ముప్పై కోటలు జయించినటువంటి ఒక నాయకుడు చరిత్రను రక్షించడానికి ఇవాళ వాస్తవానికి మొన్నటి వరకు కూడా మేము ఈ దేశంలో మొట్టమొదటిసారి నిర్మల్ టౌన్ లో సర్వాయి పాప గుర్రం మీద ఉన్న విగ్రహం మేము పెట్టినాం అంతకుముందు చాలా మందికి ఇప్పుడున్న గౌడ సంఘాలి ఎవరికి కూడా తెలియదు అంటే అసలు అంతకుముందు మా జిల్లా ఎస్పీ గారు ఏమంటారు అంటే మేము అనుమతులకు పోతే ఈ సర్వై పాప అన్న పాపరాయుడు కదా ఈయన ఆంధ్ర కదా అసలు ఈయన పాప మనకే మన తెలంగాణకు ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి గంగధర్ అని ఎస్పీ ఉండే అన్న తర్వాత అది కాదు మన పాప రాయుడు కాదు పాపన్న గౌడు ఈ మన కరీంనగర్ అంటే అట్లన్న దానికి చాలా మంది శక్తులు అడ్డుకోవడం జరిగింది ఈ ఉద్యమ తెలంగాణ అమరవీళ్ళు స్థూపం పెట్టద్దు విగ్రహాలు పెట్టద్దు ఇవన్నీ పెట్టొద్దంటే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మన తెలంగాణ మహనీయుడు ఇంత మేము అప్పుడప్పుడు కథలు చెప్పే వాళ్ళ మిన్న మా చిన్నతనంలో చాలా మీరు వేసుకోరు అని చెప్పి అనుమతులు ఇచ్చినటువంటి సందర్భం ఉంది అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పాపన్న అనేటి చరిత్ర ఎవరు చాలామంది తెలియదు కానీ ఆయన చరిత్రను ఈ రాబోయే తరానికి తెలిస్తే ఆయన పోరాట స్ఫూర్తిని ఈ యువత అమలు చేస్తే ఈ అగ్రవర్ణాలకు రాజ్యాధికారం దక్కదు కనుక ఈ కుట్రను చేయడంలో ఇది పాలక వర్గాలకు సంబంధించినటువంటి ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి నాయకుల కుట్రగా అంతిమంగా ఏంటంటే పాపను దొంగగా చిత్రీకరించింది వాస్తవానికి తనకు పెళ్లి చేసుకోలే తన కుటుంబం కొరకు చేయలే అప్పుడు తన చిన్నతనంలోనే తన తండ్రి చనిపోతే తన అక్క ఈ ఫ్యామిలీ కుటుంబాన్ని మొత్తం కూడా ఈ అభరణాలు మొత్తం తీసుకెళ్ళి అప్పుడు ఆ దే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డచ్ దేశం నుంచి ఆయుధాలు తెప్పించి ఉన్నోళ్ళని దోసుకొని పేద ప్రజలకు పంచింది ఆ రోజు తెలంగాణ ఆ రోజు సర్వై పాపన్న ఏదైతే ఆ పన్నులు అంటే నిజంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని మనం మెచ్చుకోద విషయం సరే మూడు వందల నేను ఏ పార్టీ కాదు మూడు వందల యాభై సంవత్సరాల తర్వాత అన్న ఆ రోజు పాపన్న ఏదైతే పన్నుల విధానం వ్యతిరేకం పెట్టిరో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆ పన్నులు రద్దు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు గీతా కార్పొరేషన్ గీతా కార్పొరేషన్ వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గీతా కార్పొరేషన్ ఉండే నాకు తెలిసి నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ గౌడ ఉద్యమంలో ఉన్న తొం తొంభై ఆరు సంవత్సరంలో మేము గౌడ ఉద్యమంలోకి వచ్చి తొంభై ఏడు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మేము దశల వేర చేసినటువంటి మేము రెండు వేల మూడులో నాకు ఐడియా ఉంది అప్పుడు గీతా కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ రామాగౌడ్ ఉండే ఆయన ఉన్నప్పుడు మా పేదవాళ్ళందరూ కూడా రుణాలు ఇప్పించినాం ఆయన నిన్నగా మొన్న ఈ ఇటీవలనే మరణించడం జరిగింది ఆ రోజు నుంచి మల్లడి వరకు కూడా నామక వస్తే గీతా కార్పొరేషన్ వేసారు తప్ప ఒక నయా పైస కూడా ప్రభుత్వ నిధులు కేటాయించలే ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు గడిచింది ఈ రోజు వరకు కూడా గీతా కార్పొరేషన్ వేయలే కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర కులాలకు అంతిమంగా బాపనలు అంటే మేము ఎవరిని విమర్శించడం కాదు ఎవరిని వ్యతిరేకించడం కాదు గుళ్ళల్లో పూజలు చేసే బాపనల్లో కూడా కార్పొరేషన్ పెట్టారు అంటే వాళ్ళ కష్టమే అనేది ఉండదు పూజలు చేసి దేవుడు మొక్క వాళ్ళకు కూడా వంద కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కళ్ళు గీత కార్పొరేషన్ వెంటనే ప్రకటించాలి ఆ గీతా కార్పొరేషన్కు ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి గీతా కార్పొరేషన్కు మరి ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు నిధులు కేటాయించాలి ఆ నిధులు కేటాయించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గీతా కార్మిక వృత్తిపైన ఎవరికో ఈ గౌడ కులస్తులకు కాదు వృత్తిపైన ఆధారపడి నిత్యం ప్రమాదంలో జీవిస్తున్నటువంటి అసలు సిసలైనటువంటి గీతా కార్మికుల సంక్షేమం కొరకు పూర్తి సబ్సిడీ పైన ప్రభుత్వం ఇతర కులాలకు ద్విచక్ర వాహనాలు ఇచ్చారు మా గీతా కార్మికులు చాలామంది కూడా చాలాసార్లు కూడా ఆశించిన వస్తుందని చెప్పి రాలేదు కనుక ఈ గీతా కార్మికులందరికీ కూడా ద్విచక్ర వాహనాలను ఉచితంగా పంపించేసి ఐదు వేల కోట్ల రూపాయల నిధులతోటి కళ్ళు గీతా వృత్తిని పరిశ్రమించి పరిశ్రమగా గుర్తించి అభివృద్ధి చేసి ఆధునీకరించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా మీ చేశారు మేడం నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మా గ్రామంలో నేను ఫోర్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ క్లాస్ కొరకు హాస్టల్ చదువులకు వచ్చిన హాస్టల్ చదువులకు వచ్చిన నుండే ఐదో తరగతి నుండే నేను పాంటెల్ని నడిపేదా నేను గౌరవంగా చెప్పుకుంటున్నాను పది సంవత్సరాలు పాన్ షాప్ నడిపిన మా కుటుంబం అంతా కూడా వ్యాపారాలు ఉన్నారు మేము బడికి పోయి వచ్చిన తర్వాత పాన్ షాప్ నడిపేది అట్లా పాఠశాపు నడుపుతూనే జనరల్ స్టోర్ పెట్టినాం కిరాణా షాప్ పెట్టినాం ఎస్టీడీ పెట్టినాం తర్వాత వెహికల్ కొన్నాం ఇట్లా అట్లా కొంటూ ఇటు వ్యాపారాలు చేస్తూనే మరోపక్క ఉద్యమాల్లో పార్టిసిపేట్ అయ్యాను మేము చదువుకున్నటువంటి ఒక బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి హాస్టల్లో ఉండడం ద్వారా అట్లా దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఇప్పుడు నాకు నలభై ఆరు సంవత్సరాలు నేను పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు నుంచే ఈ ఉద్యమాల్లో పాల్గొనతుంది ఈ రోజు వరకు కూడా ఉద్యమంలో కంటిన్యూ కొనసాగడం జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో గౌడ సంఘాలు ఎక్కువగా ఉన్నాయి సార్ దీనిపై మీ ఒపీనియన్ ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక దౌర్భాగ్యం ఏంటంటే అన్ని కులాలకు రెండు మూడు సంఘాలు ఉన్నాయి ఈ గౌడ్ల కొంచెం ని నిజంగా గౌడ కులస్థల కొంచెం పౌరుషం ఎక్కువ ఎందుకంటే పాపన్న జీన్స్ కదా కానీ వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలు నాకు తెలుసుకు ఒక ఆరు ఏడు సంఘాలు ఉంటాయి మిగతా వాళ్ళు ఏంటంటే ఒక సంఘంలో నాలుగు రోజులు పనిచేయంగానే నేను దీనికి నాయకుడిని కావాలా నేను ఒక స్థాయికి ఎదగాలని చెప్పి అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఒక సంఘం ఒక సంఘం ఏర్పడాలంటే దానికి ఒక బయలు ఉండాలంటే కనీస విలువలు తెలియవాళ్ళని ఒక సంఘ కార్యవర్గానికి కనీసం ఒక కార్యాచరణ ఎట్లుంటుంది ఒక కార్యవర్గం ఎట్లుంటుంది ఉదాహరణకు ఒక ఒక గౌరవాధ్యక్షుడు ఒక అధ్యక్షుడు ఒక ప్రధాన కార్యదర్శి ఒక ఉపాధ్యక్షుడు ఒక కోశాధికారి అంటే కనీస నిర్మాణ స్ట్రక్చర్ తినాలంటే వాళ్ళు కూడా వాళ్ళు వచ్చిన సోషల్ మీడియాలో కేవలం వాట్సాప్ గ్రూప్లో పెట్టుకొని అదే సంఘం భావించి వీళ్ళు రోజొక్క కొటేషన్ ఆ గ్రూపులో పెట్టడం ద్వారా అదే సంఘంగా భావిస్తున్నారు ఇది ఒక ఈ గౌడ కుల ఉద్యమాలకు ఇది గొడ్డెలు పెట్టేలాగా మారింది కనుక మే ఇవన్నీ కూడా పోయి ఒక అసలు సిసలైన ఉద్యమకారులను ఐక్యం చేయడం భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్న పద్దెనిమిది గౌడ సంఘాలను ఐక్యం చేస్తూ తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘాలు జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని ఉద్యమాలు కూడా నిర్వహించడం జరిగింది ఇవాళ దానికి నేను వర్కింగ్ చైర్మన్గా కొనసాగడం జరుగుతుంది ఆత్మగౌరవ భవనాలపై ఉద్దేశం ఏంటి సార్ భవనంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు ప్రకటిస్తా ఇస్తామని చెప్పి దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ప్రకటించారు ప్రకటించిన తర్వాత చాలా కులాలు కూడా మరి భవనాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే గౌడ కులానికి ఐదు ఎకరాల స్థలం కోకాపేటలో ఐదు కోట్ల రూపాయలు కూడా నిధులు కేటాయించరు ఒక చిన్న లోపం ఏంటంటే మా వాళ్ళు అతి ఉత్సవం కోయి దాన్ని సొసైటీగా ఏర్పాటు చేయకుండా ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్గా చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు రేపు ఏదైనా ఒక ట్రస్ట్గా ఉన్న చైర్మన్ ఏమన్నా జరిగినప్పుడు లేదా భవిష్యత్తులో వయసు పైబడినప్పుడు లేదా ఇంకా కాలం చెల్లినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెందే విధంగా ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎంత దౌర్భాగ్యం అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న నలభై లక్షల మంది గౌడ కులస్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆస్తి భవనాన్ని ఒక వ్యక్తులు ఈ ట్రస్ట్ పెట్టుకోవడానికి దాన్ని సీరియస్గా మోగుదెబ్బ రాష్ట్రంలో ఏ సంఘం వ్యతిరేకించలే సీరియస్గా వ్య వ్యతిరేకించి సీరియస్గా ప్రెస్ మీట్లు పెట్టి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నిన్నగాక మొన్న ఒక వారం రోజుల కిందట కూడా ప్రభుత్వం ఒక సంఘాలతో సమావేశం పెడితే స్పష్టత చేసి ప్రభుత్వం వెంటనే టేక్ ఓవర్ చేసి దీన్ని సొసైటీగా ఏర్పాటు చేయాలని చెప్తే ఇంతకుముందు ఒక సమాచారం వచ్చింది ఆ ట్రస్ట్గా క్యాన్సల్ చేసి సొసైటీగా పెడుతున్నాం అన్నందుకు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ధన్యవాదాలు అది పనులు అతి త్వరలో మొన్న మాకు మంత్రి గారు చెప్పింది ఏంటంటే వారం రోజుల లోపల ప్రారంభమవుతామని చెప్పారు నిన్నగాక మొన్న మిగతా ఒక కొన్ని కులాలకు సంబంధించిన ప్రారంభమైంది ఇది కూడా కావాల్సి ఉండే ఆ రోజు కానీ ఈ ట్రస్ట్ ఈ సొసైటీ గొడవల వల్ల ఆగిపోయింది ఒక వారం రోజు లోపల ప్రారంభం చేస్తామని చెప్పి మంత్రి గారు స్వయంగా చెప్పారు ఖచ్చితంగా అది అమలు అవుతుందని కోరుకుంటున్నారు ఓకే సార్ ఇప్పుడు గౌడలకు సంబంధించిన భవనే పనులు ఇంతవరకు వచ్చాయి మరి ఇంకా భూము చేయలేదు మేడం ఇప్పుడు అతితారునే ఒక వారం రోజు లోపల ప్రారంభం చేస్తామని మంత్రి గారు చెప్పారు అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న గౌడలకి గీతాకాలంలోకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ అందరు గౌడ సోదరులు అందరు కూడా వి న్యూస్ నుండి ఒకడే విజ్ఞప్తి చేస్తాము ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గౌడజన హక్కుల పోరాట సమితి మోగుదెబ్బ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఇవ్వలటి వరకు దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక ఉద్యమ నిర్మాణంగా ఎక్కడో నల్గొండ జిల్లా సూర్యాపేట ప్రాంతంలో మొదలైనటువంటి మోగుదెబ్బ ఇవల్ల దేశవ్యాప్తంగా పద్నాలుగు రాష్ట్రాల్లో మోగుదెబ్బ నిర్మాణాత్మకంగా వెళ్ళిపోయింది ఎల్లుండి ఇరవై తారీఖునాడు తారీఖు నాడు మహారాష్ట్రలో పదివేల మందితో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతూ ఉన్నాం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా విడివిడిగా ఎవరికి వాళ్ళు చిన్న చిట్క సంఘాలు పెట్టుకొని ఎవరికి వాళ్ళు విభజించడం వల్ల పాలకవర్గ పార్టీలు మరి ఎవరికి వాళ్ళు విభజించడం వల్ల ఐక్యతను దెబ్బతీసి ఇవాళ మన సమస్యలు పరిష్కరించుకోవడం కానీ వాస్తవానికి ఈ రాష్ట్ర జనాభాలో ఉన్నటువంటి మోగుదెబ్బ కాన్సెప్ట్ కూడా గౌ మేమెంతమంది మా కథ వాట ఎవరు అది మనకే కాదు ఇతర కులాలు కూడా ఏ కులం ఎంతమంది ఉన్నో అంతమందికి అన్ని రంగాల్లో ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో ఆ వాటా కొరకు ఇవ్వాలని చెప్పి మోకి దెబ్బ మా నినాదం ఆ నినాదంలో భాగంగానే అతి త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా రెండు లక్షల మందికి తగ్గకుండా ఈ చిన్న చిత్క సంఘాలన్నీ కూడా ఐక్యం చేస్తున్నాం నిన్న కూడా కొన్ని సంఘాలు మా సంఘంలో ఒక మూడు నాలుగు సంఘాలు మోగదెబ్బలో వీలినమని అతి త్వరలోనే ఒక రెండు మూడు సంఘాలు కూడా ఐక్యత కోరుతూ నేను చర్చలు జరిపినాం ఈ అతి త్వరలో హైదరాబాదులో ఈ చిన్న చిత్క సంఘాలని కాకుండా మేము గౌళ్ళం అందరం ఒకే దగ్గర ఉన్నాం మేమందరం ఐక్యమై రేపు రాష్ట్ర కేంద్రాలకు అయ్యా ఇగో మా రాజకీయ వాటింతా రావాల ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు కావాలా వాస్తవానికి ఒక ఎమ్మెల్యే గెలవాలన్నా ఒక ప్రజాప్రతినిధి కావాలన్నా సీట్ ఓటి పార్టీలు ఆయా పార్టీలు మన టికెట్ ఇస్తారు కదా ఇండిపెండెంట్గా చేసి గెలిచేసినటువంటి ఎవరైనా ఇండిపెండెంట్గా చేయాలంటే ఆర్థికంగా నిలబడి ఉండాలి ఇవాళ సీమాంధ్ర పెట్టుబడిదారి ప్రభుత్వాలు కళ్ళు అంటే ఇదొక కల్తీ ఇదొక ఒక దుర్మార్గమైన దాన్ని ప్రచారం చేయడం ద్వారా మొత్తం కళ్ళు పైన ఆర్థికంగా అంటే గౌడ కులస్తులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగకుండా సీమాంధ్ర పెట్టుబడిదారులు పడిన కుట్రలో భాగంగానే కళ్ళు అంటే ఇది ఒక మత్తు అనేది ప్రచారం చేయడం ద్వారా ఇవల్ల మనం ఆర్థికంగా దెబ్బతి జరిగింది కానీ వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఎక్సైజ్ శాఖ మంత్రివర్లు శ్రీనివాస్ గౌడ్ వచ్చిన తర్వాత మా గౌళ్ళ పైన ఎలాంటి దాడులు లేవు ఎలాంటి ఒక స్వేచ్ఛగా మా వృత్తిని కొనసాగించడానికి శ్రీనివాస్ గౌడ్ మంచి స్వేచ్ఛ ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ప్రశాంతంగా ఇప్పుడిప్పుడే వృత్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అట్లాగే రాజకీయంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ ఈ దేశంలో రాష్ట్రంలో పార్టీలన్నీ కూడా గౌడ కులస్తుల తెలంగాణ రాష్ట్రంలో మా గౌడ కుల జనాభా దామాషా ప్రకారం ఇరవై ఐదు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలా మూడుకు తగ్గకుండా ఎంపీలు ఇవ్వాలా ఐదుకు తగ్గకుండా ఎమ్మెల్సీలు ఇవ్వాలా ఇట్లా ఆ కార్యాచరణ కొరకు రెండు లక్షల మంది గౌళ్లతోటి పెద్ద ఎత్తున హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెట్టాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టినాం ఆ ప్రయత్నంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలని కూడా మేము మళ్ళీ చెప్పేది ఏంటంటే వాట్సాప్లో పెట్టేది ఒక సంఘం అంటారు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆచరణ మొదల కాదు అందుకే నిత్యం మేము వారంలో ఆరు రోజులు ప్రజాక్షేత్రంలో ఉన్నాం అన్ని గ్రామాలకు వెళ్తున్నాం అన్ని జిల్లాలు తిరుగుతున్నాం మందరిని కూడా ఐక్యం చేసి అతి త్వరలోనే ఏజెన్సీ హక్కులకు సంబంధించిన సమస్య పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చెప్పబట్టబోతాం మనం అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల మందిని ఐక్యం చేసి భారీ బహిరంగ సంభించి అన్ని రాజకీయ పార్టీలను తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ అందరు పిలిచి ముఖ్యమంత్రి గారిని పిలిచి అయ్యా మా సమస్యలు ఇవి మా సమస్యలు పరిష్కరించండి మా సమస్యలు పరిష్కరిస్తే ఇవో మీతో మేము కలిసి ఉంటాం అనేటటువంటి అల్టిమేట్ గా గౌడ కులస్థలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్న గీతా కార్మికులారా మేధావులారా గౌడ సోదరులారా ఉద్యమ నాయకులారా విద్యావంతులారా యువకులారా మరి మహిళా సంఘ నాయకులారా విద్యార్థి నాయకులారా మనం అందరం కూడా పార్టీల కథంగా ఐక్యమైదాం ఐక్యంగా ఉద్యమ ఐక్యం కావడం ద్వారానే మన ఐక్యత నిరూపించడం ద్వారానే హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిరూపించడం ద్వారానే జరపడం ద్వారానే మన ఐక్యత కోరి ఈ పాలక వర్గ పార్టీలు మన సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ దిశగా మీరు అందరూ కూడా కదిలో రావాలని చెప్పి గౌడ సోదరులందరూ కూడా ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు మేడం రాజకీయంగా మీరు నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారా మేడం ఇప్పటి వరకు మేము ఏ రాజకీయ పార్టీలో వెళ్ళలేదు ఒక ప్రజా ఉద్యమకారులుగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కానీ రైతాంగ ఉద్యమంలో కానీ విద్యార్థి ఉద్యమంలో కానీ మొదటి నుంచి గౌడ గీతా కార్మిక ఉద్యమంలో కొనసాగడం జరిగింది ఇటీవల అన్ని రాజకీయ పార్టీలు కూడా మా జాతీయ కమిటీలో చర్చ జరిగింది మరి మనం ఇన్ని పోరాటాలు చేస్తున్నటువంటి మనం ఏ రాజకీయంగా అనుకూలంగా లేకపోవడం వల్ల మరి ఎట్లా మన సమస్యలు సాధించుకునేది అనే దాంట్లో మా దాంట్లో చాలామంది బీజేపీ వాళ్ళు ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు సిపిఐ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళున్నారు మెజార్టీ టిఆర్ఎస్ వాళ్ళున్నారు కాంగ్రెస్ అన్ని పార్టీలు ఉన్నాయి ఇప్పటికే ఒక ప్రధాన రెండు మూడు పార్టీల నుంచి కూడా మరి మీరు వస్తే బాగుంటుందని చెప్పి కోరడం జరిగింది అతి త్వరలోనే ఈ అచ్చ ఐదు ఆరు నాడు ఈ జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా రెండు రోజుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఆ సమావేశంలో భవిష్యత్తులో ఏదో ఒకటి రాజకీయ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇది ఒక నర్సగోడుగా కాకుండా రాష్ట్రంలో జాతీయంలో ఉన్నటువంటి సంఘాలన్నిటి మా ఉన్నటువంటి కార్యాచరణ మొత్తం కూడా జ సమావేశంలో నిర్ణయం తీసుకుందామని చెప్పి మేము అనుకోవడం జరుగుతుంది ఇప్పటి కొన్ని పార్టీలు పిలవడం జరుగుతుంది కానీ మా ఎవరైతే ఈ గౌడ కులస్థల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి మేము మీ వెంట ఉంటాం మీ కులమంతా మా వెంట రాండి అని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినటువంటి దాంట్లో నిర్ణయం తీసుకోవడం అన్ని వర్గాలతో ఏ పార్టీ కాదు కదా అంటే ఇప్పుడు మీరు భవిష్యత్తులో మిమ్మల్ని ఏదైనా పార్టీ ఇన్వైట్ చేస్తే మీరు దాంట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా ఒకవేళ జాయిన్ అవుతే ఎలాంటి అభివృద్ధి పనులు చేద్దాం అనుకుంటున్నారు ప్రజల కోసం స్పష్టంగా ఇప్పటి వరకు గౌడ కులాస్తుల లేదా బడుగు బలైన వర్గాల ప్రజల సంక్షేమం కొరకే జీవితంలో దాదాపు ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలు అవుతున్నాయి మొద మెజారిటీ అయిపోయింది ఇక ముందు కూడా ఈ ప్రజల మంచి కోరేటటువంటి ప్రభుత్వం ఏదైనా పార్టీ నిర్ణయం తీసుకుంటే మేము ఖచ్చితంగా ఆయా పార్టీలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మా ప్రధాన సమస్య గౌడ కులస్తులకు కార్పొరేషన్ ఏర్పడి చేయాలి ఈ కార్పొరేషన్లో ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలి ఈ కార్పొరేషన్ను కలిగిత వృత్తిని తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నీరా ప్రాజెక్టు ప్రకటించి కొన్ని నిధులు కేటాయించి ఇప్పుడు భవనం నిర్మాణం అవుతుంది ఈ నీరా ప్రాజెక్టుని రాష్ట్ర వ్యాప్తంగా గౌడ సోదరులు అందరికీ వెళ్ళే విధంగా చేయాలి ఈ ఈ నీర కళ్ళు ద్వారా నీర ద్వారా బెల్లం తయారు కానీ తర్వాత నీర తయారు కానీ చాక్లెట్లు తయారు కానీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక నీరా ప్రాజెక్టు మీద ఒక ప్రభుత్వం అధికారికంగా కంపేసింది ఐదుగురు గౌడ సంఘాల నాయకులు ఐదుగురు ఎక్సైజ్ అధికారులతోటి అందులో నేను వన్ ఆఫ్ ద మెంబరు మేము ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇది రంపచోడవరంలో ఒక అక్కడ ఈ నీర ఉత్పత్తుల సంబంధించి అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది ఆ సైడ్గా అంటే స్పష్టత గీతా కార్మికులకు మంచి చేసి మేము ఈ ఈ దిశగా ఉంటాము ఈ పనులు చేయగలుగుతామని చెప్తే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం ఈ ఏ రాజకీయ పార్టీలు ఉన్నారు ఏ రాజకీయ పార్టీలో గౌడ కులస్తుల సంక్షేమంతో పాటు బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కొరకే పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే ఇలాంటి ఇలాంటి నాకు పనులు అవుతాయి మీరు అంతిమంగా మేము నేను ఇరవై ఐదు సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఎన్నో ఉద్యమాలు చేసినాం నిర్బంధాలు చూసినాం అరెస్టులు అయినాం ప్రశ్నించే వరకే నిలబడ్డాం కానీ ఈ ప్రశ్నించడంతో మనం సమస్యలను సాల్వ్ చేయడం కదా ఏది చేయాలన్నా సర్వై పాపన్న చెప్పినట్టుగా రాజ్యాధికారం మన చేతిలో ఉంటే మనం ఏదైనా ఇప్పుడు చిన్న ఉదాహరణ చిన్నగా నేను ఈ తెలంగాణ ప్రభుత్వాలు జరిగిందండి ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా సర్వై పాపన్న కోటలను రక్షించాలని చెప్పి ప్రొఫెసర్లు మేధావులు అందరూ కూడా పోరాటం చేసారు కానీ కనీసం ఆ ఇచ్చిన అనుమతులు కూడా రద్దు చేసే పరిస్థితి కనవలే శ్రీనివాస్ గౌడ్ అనేట ఒక ఉద్యమ నాయకుడు ఒక గౌడ బిడ్డ గౌడబిడ్డ శాఖ మంత్రిగా ఉండడం మనం పోరాటం చేయడం ద్వారా ఏమైంది ఆ జీవో రద్దు చేయగలదు అంటే మాకు అర్థమైంది ఏంది పాలక వర్గంలో ఉండి అధికారంలో నాయకత్వం ఉంటే అధికారంలో మనం ఉండడం ద్వారా మనం సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది కనుక గౌడ సోదరులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ మీ గ్రామంలో ఏ పార్టీలు ఉన్నా వార్డు మెంబర్ మెదలుకొని బడుగు బలైన వర్గాలను కలుపుకొని మనకు అవకాశం ఉన్న దగ్గర వార్డు మెంబరు వార్డు సభ్యులు సర్పంచులు ఎంపీడీసీలు జెడ్పీటీసీలు తర్వాత ఎమ్మెల్యే వరకు మంత్రుల వరకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత రాజకీయంగా ఎదగకుండా ఎన్ని పోరాటాలు చేసినా రాజకీయంగా అంతిమంగా నిర్ణయం తీసుకునే సత్తా రాజ్యాధికారానికి ఉంటుంది కనుక ఆ దిశగా అందరు వెళ్ళాలని చెప్పి నేను విజ్ఞాపిస్తున్నా యువత ఇప్పుడు మోగ్దెబ్బ దెబ్బ ఆధ్వర్యంలో గౌడ జనకుల పోరాట సమితి ఇది తల్లి సంస్థ తెలంగాణ గౌడ మహిళా సంఘం తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం తెలంగాణ గౌడ యువజన సంఘం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఒక నాలుగు వర్గాలుగా మేము పనిచేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా యువత మొత్తం కూడా ఐక్యం కాకుండా ప్రశ్నించకుండా పోరాటాలు చేయకుండా ఏ పాలక పార్టీ అధికారంలో ఉన్నా ప్రశ్నించకుండా అంటే మూడు తెలంగాణ సామెత అవ్వని అడగని అన్నం పెట్టది నేను వచ్చి నాకు ఆకలి అవుతుంది అని అడిగని అన్నం పెట్టదు కనుక ఐక్యతగా పోరాటంలో అందరూ కూడా ఐక్యమై మన సమస్యలు ప్రశ్నిస్తూ ఐక్య ఉద్యమాల ద్వారానే హక్కులు సాధించుకోవాలా ఈ హక్కులు మొత్తం కూడా ఉద్యమాల ద్వారా సాధ్యమైతాయి ఆ ఉద్యమాలకు సిద్ధంగా ఉండి హైదరాబాద్ లో జరిగే రెండు లక్షల సభలో లక్ష మంది యువకులే రావాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తిస్తున్నారు